चंद्रबाबु नायडु गारु गारु एवरु कुदुरुतुंदि ఒక ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తికి అంతకుముందే ఆ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తికి అరెస్ట్ కొత్త కాదు లేదా స్టేట్మెంట్ ఇవ్వడం కొత్త కాదు ఆ రోజు భయపడిపోవాల్సిన అవసరం ఏంది ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చినాడు ఎందుకంటే ఇది థ్రెట్ ఎక్కువ ఉంది పెద్దది మరి ఏం చెప్పారో ఏం చేశారో ఇద్దరిని రాత్రి రాత్రి క్రాస్ చేయించారు బయటికి తర్వాత ఇక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్ హవాలా పద్ధతిలో పోయింది అది ఐడెంటిఫై చేసింది దానికి సంబంధించి ఆస్తులను అటాచ్ చేసినారు సో నలుగురిని అరెస్ట్ చేస్తారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు పెట్టాక జడ్జి గారు ఏదో హడావుడిగా చూసి తీసుకెళ్ళనే అనలా అందరూ మీతో పాటు మీడియాతో పాటు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలు చూస్తున్నారు 10 గంటల పైగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి అటు ఇటు వాదోపవాదాలు నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి చాలా పెద్ద అతిపెద్ద లాయర్లను తెచ్చుకున్నారు వాళ్ళ లాయర్ల టీములతో కోర్టు అంతా నిండిపోయింది ఏ రహస్యంగా ఏది జరగలే అన్నీ విన్నాక జడ్జి గారు కేసు ఉంది తీసుకెళ్ళండి అన్నాక అరెస్ట్ అయినారు ఇప్పుడు ఇంత ఇదిగా ఉంటే అన్ని ఆధారాలతో దొరికితే ఇదంతా ఒక ఎత్తు అనుకొని పోనీ నేను ఒక్కని లేన బాయ్ పక్కన ఎక్కడో నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారంటే దానికే ఆధారాలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఎందుకు మిమ్మల్ని దీంట్లో ఇది కాకూడదో లేకపోతే మీ మీ వైపు నుంచి ఏం చెప్తారో చెప్పండి అని అడగడానికి ప్రయత్నం చేసి అరెస్ట్ ఎందుకంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ రాత్రి దేశాలు దాటించగలరు అరెస్ట్ అయిన గంటల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది అన్యాయమని పెద్ద పెద్ద తలపండిన రిటైర్ అయిన పొలిటీషియన్స్తో స్టేట్మెంట్ ఇప్పించగలరు నేషనల్ ఛానల్స్తో సహా అన్ని ఛానల్స్లో ఏదో జరిగిపోతుందని ఇచ్చెప్పించగలిగిన సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎట్లుంటుందో తెలుసు కాబట్టి అరెస్ట్ చేసి చేయాలనుకుంటే దాని మీద రాద్దాంతా బెట చేస్తారు మీరు పోయి ఇదేమన్నా మామూలు వేరే కాంట్రాక్టో ప్రాజెక్టో కాదు పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది యువతకు సంబంధించింది యాస్పిరేషన్స్ ఎన్నో ఆకాంక్షలతో ఉండే యువత వాళ్ళకు సంబంధించి అడ్డంగా వాళ్ళ పేరు చెప్పి దోచుకోవడం మరి ఇట్లా టైం వదిలేయాలా ఏమైనా పోనీ ఈయన వీళ్ళ ముందు నుంచి అడుగుతున్నారు ఇదే ఈయన కాన్స్టిట్యూషన్కో చట్టానికో దేశంలో ఉండే చట్టాలకో వీటన్నిటికీ అతీతుడా ఈ భూప్రపంచంలో ఉండే చట్టాలు ఏవి ఈయన తగలకూడదా ఆయన అసలు జైల్లో ఉండడం అనేదే ఇదైనట్టు జైల్లో ఉంటే బెస్ట్ సౌకర్యాలు ఇచ్చిట ట్రీట్మెంట్ అక్కడ అరెస్ట్ చేసేగానే చాపలు పెట్టి బాబు దీంట్లో కూర్చోండి సార్ వెళ్ళి తీసుకెళ్తామన్నారు ఊహం బై రోడ్ నేను ఇట్లే రావాలన్నాడు దారెంబడి చెవి ఉప్పుకుంటా చావాలనుకున్నా వేళ్ళు చూపిస్తాను అనుకుని రావాలనుకున్నాడు కానీ ఊదిల్లా ఎక్కడ జనమే పెద్ద పట్టించుకోలే ఆ తర్వాత మామూలుగా అయితే అరెస్ట్ చేయగానే పోలీస్ వెహికల్లో తీసుకురావాలి ఎవరికి ఎవరి సౌకర్యం వచ్చి ఆయన కారణం ఆయన వెహికల్ రానిచ్చారు ఇక్కడ జుడిషియల్ కస్టడీ ఇచ్చిన తర్వాత ఆయన వెహికల్ ఆయన వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక నేను పేపర్లో ఆయనకు ఆయన కోసం మొత్తం అని ఖాళీ చేసి పెట్టేశారు భోజనము ఇంటి భోజనం మొత్తం అంటే మామూలుగా అయితే ఏజెన్సీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అబ్జెక్ట్ చేస్తుంది అందరికీ చేస్తుంది ఈయన విషయంలో పర్లేదు మీకు ఎట్లా కావాలంటే ఎట్లా చేసుకోండి అని దాన్ని అలవ్ చేశారు అభ్యంతరం కూడా పెట్టలా హౌస్ అరెస్ట్ కుదరదన్నారు ఇంట్లో అన్ని దీళ్లతో ఉండడానికి అది అరెస్ట్ ఎట్లవుతుంది దాన్ని అరెస్ట్ అనడం ఎందుకు ఇంట్లో ఉంటే ఆయన ఫోన్లు కొట్టుకుని మొత్తం చేస్తాయి చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇన్ఫ్లుయెన్స్లు చేయొచ్చు ఆ సమయానికి అరెస్ట్ చేయడం ఎందుకు కాబట్టి దాన్ని అబ్జెక్ట్ చేశారు ఇంత రాజమర్యాదలతో ఇంత ఈ మొత్తం దీంట్లో ఇంత బలమైన ఇది ఉన్నా ఎలాంటి ఇది లేకుండా ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ మర్యాద ఇచ్చి అధికారులు కానీ మిగిలిన రకం కానీ ఇవి చేస్తే అసలు ఏం చేయాలని అర్థం కావట్లా ఇంతగా ఎదురుదాడి మొదలుపెట్టి ఘోరం జరిగిపోయిందని చూపడం
తద్వారా తప్పించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తుంది. తద్వారా ప్రజల్లో ఏదో ఘోరం చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా రాచరంపాన పెడుతున్నారు అని ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవాలా? వీలైతే నా సానుభూతి ఏదో ఈరోజు ఏదో క్యాంపెయిన్ అంట ఆయనతో నేను అని ఎవరో వేరే వాళ్ళందరూ పెట్టి చేయాలని. సో ఇలాంటివి చేసుకోవడం దీని మీద ఇంకా ఏమేమి చేసి అంటే ఎవరన్నా ఏదో కాలుకు దెబ్బ తగితే చేతికి దెబ్బ తగితే లేదా ఆయన మీద కలిపిరి తగితే దానికి ప్రయత్నం చేస్తే అర్థం ఉంది. కలిపిరి దాడి జరిగినప్పుడు ఒక బలమైన